పెద్ద హలోగ్రాఫిక్ డిస్ప్లే తయారు చేయకుండా నేనేడి కోత? ఆ రోజైతే ఇంత చిన్న తయారు చేసినాం కాబట్టి 10 షీట్స్ తెచ్చుకొని పేపర్ మీద క్యాలిక్యులేషన్స్ చేసేసినాం. 2 షీట్స్ ని అతికించుకుంటా అక్కడిక్కడ తిప్పలు వాడి కొంచెం పెద్దగా ఉండే హలోగ్రాఫిక్ డిస్ప్లేని అయితే తయారు చేసినాం. టీవీ మీద పెడితే బాగానే పనిచేస్తుంది. కాదు కాదు కాదు, నాకు ఇంతకంటే పెద్దది కావాలి. 4 షీట్స్ ని కలిపి ఒక పేపర్ లాగా అతికించుకుంటూ పోయినాం. ఈసారి నిజంగా ఒక్కొక్కటైతే చాలా పెద్దగా వస్తున్నాయి. తర్వాత డ్రాయింగ్ ఉన్న తెల్ల పేపర్ ని తీసుకొని కట్ చేస్తానే ఉన్నాం. మొత్తం 4 పీసెస్ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు సింపుల్ గా ఒకదానికొకటి వైట్ ప్లాస్టర్ తోన అతికించుకుంటూ పోవాలి. వావ్, మొత్తానికైతే ఇంత చిన్న సైజు నుండి ఇంత పెద్ద హలోగ్రాఫిక్ డిస్ప్లే అయితే తయారైంది. ఫోన్ మీద రాదు కాబట్టి టీవీ ఆన్ చేసి యూట్యూబ్ వీడియో ప్లే చేస్తే రియల్ గా ఒక్కొక్క కార్టూన్ క్లియర్ గా కనిపిస్తున్నాయి. పెద్దగా ఊడంగా పర్లేదు.